ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకు ఛానల్ లో ఉన్న పెద్దలకు మీకు అందరికి నమస్కారం అన్న. ముందు మేము ఇంతకుముందు ఇది ఇట్లాంటి డిస్కషన్ వచ్చినప్పుడు గతంలో ఫెడరల్ ఫ్రంట్ డిస్కషన్ వచ్చినప్పటికీ, తర్వాత ఈ మధ్య కాలంలో నేను జాతీయ రాజకీయాలను ఏకం చేస్తాను, నేను దేశంలో ప్రకంపనలు సృష్టిస్తా, భూకంపం సృష్టిస్తా అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా నేను 2-3 సార్లు ఈ అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పినా. కేసీఆర్ అనే నాయకుడు మొత్తం భారతదేశ రాజకీయాల్లో అత్యంత నమ్మదగని నాయకుడు, క్రెడిబిలిటీ లేని నాయకుడు కేసీఆర్. ఎందుకంటే మనం మొదటి నుంచి ఇప్పుడు చూద్దాం, గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎట్లుండే, 2001లో టీఆర్ఎస్ పుట్టిన తర్వాత అతను ఎవరెవరితో పొత్తులు పెట్టుకున్నాడు, పొత్తులు పెట్టుకొని ఎక్కడి నుంచి ఇప్పటిదాకా మనం ఒక్కసారి ఆయన గమనాన్ని పరిశీలిస్తే 2001 నుంచి ఇప్పటిదాకా ఆయనతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బతికి పట్టగట్టలేదు. అంటే కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిలి అని అన్ని పార్టీలకు తెలుసు. ఇది రాష్ట్ర స్థాయిలో చూస్తే 2004లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు టీఆర్ఎస్. తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నాం. 2009కి వచ్చేసరికి మహాకూటమిలో చేరి టీడీపీ మా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు. ఆ రాజకీయ పార్టీల పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. తర్వాత బీజేపీతోటి 5 ఏళ్ల పాటు అంటకాగిండు, దాన్ని కూడా చూస్తున్నాం ఇక్కడ రాష్ట్ర స్థాయిలో. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనే అంశాన్ని మనం చాలా క్లారిటీగా మనకే అర్థమవుతుంది. దేశ రాజకీయాల్లో కూడా చూస్తే 2004 ఎన్నికల్లో యూపీఏలో, 2004 ఎన్నికల తర్వాత యూపీఏలో మంత్రివర్గంలో చేరి 2 మంత్రులు తీసుకున్నాడు ఆయన. నా గెలిచిన 6 అయితే 4 అయితే 4 ఇద్దరు మంత్రులు తీసుకున్నారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మనం చూసుకుంటా పోతే అప్పుడు వెంటనే ఎన్ని అబద్ధాలు మాట్లాడారు, అప్పుడు పెద్దలు దిలీప్ అన్న దగ్గరగానే ఉండే కాబట్టి ఆయన వ్యక్తిగతంగా చాలా క్లోజ్ కాబట్టి ఓఎస్డిగా ఉండి ప్రతిదీ అంటే లోపల ఏం మాట్లాడినా బయటకు వచ్చి తన అనుకూలంగా మాట్లాడినంత చూసినాం. అంటే పచ్చి అబద్ధాల కోరు, ఎప్పటికప్పుడు తన రాజకీయ రూపాన్ని మార్చుకుంటాడు. ఎవరితోని శత్రుత్వం లేదు, ఎవరితో కూడా మిత్రత్వం లేదు. తన అవసరం ఉన్నది అనుకుంటే కాళ్ళు పట్టుకుంటాడు, తనకు ప్రయోజనం కలుగుతుంది అనుకుంటే రాళ్ళు పట్టుకుంటాడు. దాంతోపాటు తన అవసరాల కోసం ఎవరినైనా ఏమైనా చేయగలడు అని క్లారిటీ దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులకు ఉన్నారు. ఒకరోజుతో కాదు కదా వాళ్ళు చూస్తుంది వాళ్ళన్న, 2004 నుంచి 2022 దాకా దాదాపు 20 ఏళ్ళకు వస్తుందంటే 18 ఏళ్ళు ఎన్ని చేయాలనో, ఎన్ని రూపాలు మార్చాలనో, అన్ని రూపాలను మార్చగలిగిన కేసీఆర్ ను వాళ్ళు చూసిండ్రు. ఇట్లాంటి కేసీఆర్ ను పట్టుకొని ఏమన్నా మాట్లాడింది వింటే కుక్కదోకను పట్టుకుని గోదావరి ఇది నట్టే అనే క్లారిటీ రాజకీయ పార్టీలకు ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఎవరు కూడా ఇప్పుడు అంటే అంతకుముందు దేవగౌడ గారిని కలిసిండ్రు, తర్వాత డిఎంకే కలిసిండ్రు, జార్ఖండ్ మన జేఎంఎం కలిసిండ్రు, మన ఆర్జేడీని కలిసిండ్రు. అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను వస్తున్నా ఛాయ్ తాగిపిస్తావా లేదా అంటే ఏం చేస్తాం, నడుపోతున్నా మదన్న మనకు పాట సూపర్ ఉంది కదా, నేను రాజ్ న్యూస్ కి వస్తున్నా ఒక ఛాయ్ తాగిపిస్తావా అన్న అంటే ఏమంటావు, నేను దానిపో వద్దుపోనావు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరు వద్దంటారు ఆయన. కానీ దాంతో నేను మొత్తం దేశ రాజకీయాల్ని చేసుకుంటా దగ్గర పెట్టుకుంటా అనేది శుద్ధ అబద్ధం. ఆయన మాటల్ని ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. అయితే ఇవన్నీ ఎందుకు కనపడుతున్నది అంటే ఆయనకి ఇప్పుడు దేశంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ కేసీఆర్ ను నమ్మదు, కాంగ్రెస్ కు ఆయనతో చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ కడప ఎక్కే ముఖం ఆయనకి లేదు.